Hello AgroFam, welcome to the world of Gauri Agro Naturals. So Gauri Agro Naturals is back with another new video. Today's video is all about our little chickens. So little chickens enduku ananante na daggara 4 chickens self adapt ay unnai little chickens chicks. So vaati gurinchi is all about today's video. Ave enduko ma daggara unnai avella mem grow chestunna annadi nenu choopisthane video loni. Usually chicks anevi mother daggare healthy hale and healthy ga perugutayi anamata endukante adi tippinanta outsourced atmosphere lo manam tippalem igo ikkada kanipistunna 4 chicks nen self adapt chesukundi rimmu ribbu rikku rukku rikki vaatiki perlu enduku pettanu ante self identification kosam ee kodi enti ani dani features describe chesakannanu daniki peru icchesthe easy identify chesukochu ani cheppesi discussion lo kuda avatal person ki easy ardham avutadi సపోజ్ అవి కనిపించకపోతే రిమూవ్ ఏది కనిపిస్తుందా అని అడగచ్చు ఏది ఏంటి అని డిస్క్రైబ్ చేసి వాళ్ళని అడిగే కన్నా సో ఇక్కడ ఈ 4 చిక్స్ ఒక 2 చిక్స్కి రుక్కు అండ్ రిక్కికి తల్లి కూడా చనిపోయింది వాళ్ళ మదర్ చనిపోయింది అనమాట ఒక 28 డేస్ పెంచాక రిమ్ము రిబ్బుకి రిబ్బుకేమో వాళ్ళ మదరే పొడిస్తుంది తల్లి కూడా పొడిస్తుంది అనమాట ఇంకా వేరే హెన్ దగ్గర పెట్టినా అది ఖచ్చితంగా పొడిచేస్తుంది అని చెప్పి మేము తీసేసుకున్నాం రిమ్ముకైతే ఎగ్ నుంచి షెల్ బ్రేక్ చేసుకొని వచ్చాక ఇదే ఫస్ట్ కోడ్ అనమాట మమ్మీ ఇంట్రొడ్యూస్ చేస్తుంది షెల్ బ్రేక్ చేసుకొని వచ్చినప్పటికీ వాళ్ళ మదరే లేదు అక్కడ అంటే ముందు వచ్చేసిన చిక్స్తోనే బయటకు వచ్చేసింది సో మళ్ళీ ఇప్పుడు తర్వాత అది డిలేడ్ ఎగ్ బ్రేక్ కాబట్టి అది రిసీవ్ చేసుకోదు అని చెప్పి మేము తీసేసుకున్నాము సో అలా పెంచుతున్నాయి 4 చిక్స్ ఇవేంటి అంటే మనం మన దగ్గర ఉంటున్నాయని చెప్పి మనం ఆర్టిఫిషియల్ ఫుడ్ పెట్టుకుని పెట్టినా కూడా అవి అంత హ్యాపీలీ రిసీవ్ చేసుకోవు అందుకని ఏం చేస్తామంటే మార్నింగ్ 1 hour ఈవినింగ్ 1 hour అలాగా గ్రౌండ్లోకి పట్టుకెళ్ళి న్యాచురల్ ఫుడ్ కూడా ఇచ్చేలా చూస్తాము అది మేము గ్రౌండ్ వర్క్ చేసుకున్నప్పుడే వాటికి కూడా ఫుడ్ సోర్సింగ్ చూస్తాం అనమాట ఇప్పుడు కోడి అలాగా తవ్వి పురుగులు తినిపించి పిల్లలకి పెడతాదో ఎతికేసి అలా మేము అలా ఎతకలేం కాబట్టి ఏదో ఒక పని చేసుకుంటూ కూడాను దొరికినవి తినిపిస్తూ ఉంటాం లేదు ఇక్కడ ఏం దొరకట్లేదు అంటే మనం కంపోస్ట్ న్యాచురల్ ఫార్మింగ్లో కంపోస్ట్ వేస్తాం కదా కిచెన్ వేస్ట్ ఇవన్నీ అవి వాటి దగ్గర వచ్చే అవన్నీ ప్రోటీన్ లెక్క వస్తుంది అనమాట వీటికి మనం ఎంత మన ఫుడ్ పెట్టేసినా కూడాను అదంతా వాళ్ళకి ఆర్టిఫిషియల్ ఫుడ్ కింద వస్తుంది న్యాచురల్ ఫుడ్ కింద ఉండదు వాళ్ళకి కూడా ఫ్రీ రేంజ్లో పెరిగామని అనిపించాయి ఇదంతా నాకు ఎలా తెలిసిందంటే మా రిమూవల్ ముందంతా చిక్స్ నేను చూసుకునేదాన్ని కానీ సెల్ఫ్ అడాప్షన్లో నేను నా దగ్గర కొన్ని మల్టీగ్రెయిన్ పౌడర్స్ ఉంటాయన్నమాట నేను అవి చేసేసి వాటికి మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ దాని ఫుడ్ టైమింగ్స్ ప్రకారం ప్రొవైడ్ చేస్తూ ఉంటాను ఇన్ బిట్వీన్ మనం తినే రైస్ అవి కూడా పెడతానన్నమాట కర్రీస్లో కలిపి సో అవి పెట్టినా కూడా అది ఎప్పటికప్పుడు రెక్కలు వాల్చేస్తే ఏంటి ఇలా అయిపోయింది అని నేను అనుకుంటే ఇంకా నాతో పాటు గ్రౌండ్కి పట్టుకెళ్ళలేదు ఎందుకు స్టార్టింగ్ అంటే నాకు భయం అనమాట అంత ఓపెన్ ఏరియాలోనే అంత చిన్న చిక్ని మనం చూసుకోలేకపోతే అటాక్స్ అవుతూ ఉంటాయి క్రో అటాక్స్ పిల్లి కుక్క ఏవైనా అటాక్ చేయొచ్చు మనం అవి ఆపలేం అన్ఎక్స్పెక్టెడ్గా అటాక్ చేస్తాయి సో అనవసరంగా లూజ్ అవుతాను అన్న భయానికి నేను పట్టుకెళ్ళేదాన్ని కాదు బట్ అలా మన దగ్గర ఉంచేసుకోవడం వల్ల దానికి సప్లిమెంట్స్ అందరు కాదు దానికి కావాల్సిన సప్లిమెంట్స్ సో ఇంకా అలా ధైర్యం చేసి ఒకటి 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 పట్టుకెళ్తే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఓకే మనం ఎంత సెల్ఫ్ అడాప్ట్ చేసుకొని ఫుడ్ టైం టు టైం ప్రొవైడ్ చేసేసినా కూడా వాటికి కావాల్సిన న్యాచురల్ ప్రోటీన్స్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి అలాగా తవ్వుతూ వచ్చిన ద్వామ్స్ లేదా మగ్గేట్స్ ఉంటాయి కదా అవి ఇన్సెక్ట్స్ అవి తింటూ ఉంటాయి అన్నమాట రిమ్ము అలాగ అడాప్ట్ అయ్యి హెల్దీగా గ్రో అవుతున్నప్పుడు మాకు తెలిసింది చిక్స్ అన్నిటిని ఇలా పెంచాలి అని అంటే తల్లిదే వదిలేస్తే తల్లి అలాగే చూసుకుంటాం మనకు పెద్ద ఐడియా ఉండదు బట్ మనం చూసుకున్నప్పుడు అప్పుడు తల్లికి కూడాను సోర్స్ ఆఫ్ ఫుడ్ ఉన్న ప్లేసెస్లో తిప్పితే దానికి కూడా కొంచెం ఈజీగా ఉంటుంది అలానే ఓన్లీ మీటే తిందు కొన్ని గ్రీన్స్ కూడా తింటే ఆకులు ఇది అవన్నీ కూడా తింటాయి అన్నమాట ఇవి మనం నాటిన మొక్కనే మళ్ళీ పీకేస్తున్నాయి అలా చేస్తూ ఉంటాం ఇది మా నైబరింగ్ హెన్న అప్పుడప్పుడు దాని విజిట్ కూడా ఉంటుంది మా గార్డెన్లో ఆ వాటి విజిట్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అబండెంట్ ఫుడ్ అవైలబిలిటీ ఉంటుంది అన్నమాట మనం ఎక్కువ కంపోస్ట్లు అవి వేయడం వల్ల మా
మ్యాక్సిమం అమ్మ ఫుట్ స్టెప్స్లోనే ఫాలో అయిపోతాం. మాకు కూడా ఈజీగానే ఉంటాయి అక్కడికి వెళ్ళిపోకుండా మాతోనే ఉండడం వల్ల. ఏ మొక్క అయితే నాటుతామో ఆ మొక్క తవ్వేసి మన చేతిలో పెట్టేస్తాయి అన్నమాట. ఏవైనా ఫుడ్ బయటకు వస్తుందా అని ఈగల్లి వెయిట్ చేస్తూ ఉంటారు అక్కడే దగ్గరలో ఉండి. మనం కొంచెం కేర్ఫుల్గా మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. మా అమ్మ బంతి మొక్కలు నాటుతుందంత, బంతి నారు వచ్చింది. లాస్ట్ టైం వేసింది ఆ మొక్కలు కొన్ని పువ్వులు అక్కడే పడేసామన్నమాట. సో అవి బోల్డ్ నారు వచ్చేస్తే అంత డిస్ట్రిబ్యూట్ చేసి వేస్తున్నాం, క్లీన్ చేసుకొని పక్కన ఏరియాలో కూడా. అదంతా ఎంటీ ఏరియా కదా, తుప్పలు ఉండే కన్నా వర్షాకాలం బోల్డ్ పాములు వచ్చేస్తాయి అని భయానికి సో తుప్పలన్నీ కొట్టేసి దాన్ని వెకేట్ చేసి ఆ ఏరియాలో బంతి మొక్కలు వేస్తున్నాం అన్నమాట. మేము పోతుబంతి అంటే మేల్ ఫ్లవర్ పువ్వులు వేస్ట్ అని చెప్పి పడేసాం, నారు కింద అనేం కాదు, అది నారు వచ్చేసింది. మేము అప్పుడు డౌట్ పడ్డాం అన్నీ పోతుబంతులు వచ్చేస్తాయా ఏంటి, ముద్దబంతులు రావా అనుకున్నాం. బట్ ఒక మొక్క స్టార్ట్ అవుతుంది దానికి ఒక ముద్దబంతి పువ్వే వచ్చింది. సో అందుకని ఫీమేల్ ఫ్లవర్స్ కూడా వస్తాయని రిలాక్స్ అయ్యాం. సో చూసా కదా అలా ఫాలో అవుతూనే ఉంటాయి ఎక్కడికి వెళ్తే అక్కడ. లక్కీలీ ఇప్పుడు కొంచెం ఇండిపెండెంట్ అయ్యే, చిన్నప్పుడు మేమే పట్టుకెళ్ళి మేమే పట్టుకొచ్చేవాళ్ళం, ఇప్పుడు వాటి మట్టుగా వెళ్ళిపోయి వాటి మట్టుగా వస్తుంది. బట్ ఫ్రీ రేంజ్లో ప్రాబ్లం ఏంటి అంటే సెవెరల్ అదర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అటాక్స్ ఉంటాయన్నమాట. అలా వదలకుండా మనమే ప్రొటెక్ట్ చేసి ప్లేస్లో ఉంచుదాము అన్నా కూడా దానికి కావాల్సిన సోర్సెస్ ఉండకపోవచ్చు. బట్ మ్యాక్సిమం అన్నీ ప్రొవైడ్ చేసి ఫెన్సింగ్ అవన్నీ వేసేస్తే మనకి లాసేజ్ తగ్గుతుంది, మోర్టాలిటీ రేట్ ఇవి ఊరికే చిక్స్ చనిపోకుండా ఉంటాయన్నమాట మనకి. నేను న్యాచురల్ సౌండ్ వదిలేసింది కూడా ఆ చిక్స్ సౌండ్ చాలా ఎడిక్టింగ్గా ఉంటుంది, మాకైతే అది లేకపోతే ఏదో లేదు అన్నట్టు అనిపిస్తుంది, అందుకు వదిలేసాను వింటే బాగుంటుంది అని చెప్పేసి.